రాష్ట భవిష్యత్ కోసం మంచి నాయకుడిని ఎన్నుకోవాలని వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ దయాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ది చేసే నాయకులకే ఓటు వేయాలని సూచించారు. అదే సమయంలో ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించాలని చెబుతున్న వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ దయాకర్ తో ముఖాముఖి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఎలా ఉండాలి, మన ఎన్నుకోబడే నాయకుడు ఎలా ఉండాలి, యువత ఖచ్చితంగా ఓటు హక్కుని వినియోగించుకోవాలి, ఇటువంటి విలువైన అందరికి కూడా అవగాహన కల్పిస్తున్నారు డాక్టర్ దయాకర్ గారు. వీరు వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా. దాదాపు 36 సంవత్సరాలుగా ఇదే విధంగా అనేక ఎన్నికలలోనే కాకుండా సాధారణంగా యువత జీవితాలలో కూడా వెలుగులు నింపడానికి వీరు అనేక తరగతులు కూడా నిర్వహిస్తూ డాక్టర్ దయాకర్ గారు ఇక్కడ ఉన్నారు, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ప్రస్తుతం ఎన్నికలు మొదలైంది, ఈ ఎన్నికల్లో అసలు ఎలా ఉండాలా అనేది మీరు వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇస్తున్నారు సార్? వాళ్ళ వ్యక్తిత్వం వికాసం కల్పిస్తున్నారు వాళ్ళకి. ఓటేసే ఓటర్లది ప్రధానమైన పాత్ర. ఈ ఎన్నికల్లో కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి అనేక సార్లు ఓటేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దురదృష్టవశాత్తు చాలామంది వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన అతి ముఖ్యమైన హక్కు ఓటింగ్, దానికి రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రపంచం మారాలి, దేశం మారాలి, రాష్ట్రం మారాలి, మా ఊరు మారాలని ఫీల్ అవుతారు. కానీ ఓటింగ్లో వాళ్ళ బాధ్యతగా ఒకటి ఓటు వేయడం అనేది చేయడం లేదు. కరోనా టైంలో అందరూ ఆక్సిజన్ అందక చాలా ప్రమాదమైనప్పుడు మనం వాళ్ళకి ఆక్సిజన్ అందించాం. ఆక్సిజన్ని కెమిస్ట్రీలో ఓటు అంటారు. ఆ ఓటు ఆ రోజు ప్రాణానికి ఎంత అవసరమో ఈ ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణకు అంతే అవసరం. సో ఆ ఓటు అనేది ప్రతి ఒక్కరు దాని యొక్క ఇంపార్టెన్స్ గుర్తించాలి. ఓటు ఎవరి కోసం వేయడం లేదు, ఓటు ఏ పార్టీ నాయకుడి కోసం వేయడం లేదు. ఓటు వేయడం అనేది నీ యొక్క హక్కు. దాన్ని ఎంత ఉత్సాహంగా నువ్వు తీసుకుంటావో నువ్వు దేశానికి అంత అభివృద్ధి చేసినట్టు అవుతావు. మీ బంధువులు, నీ స్నేహితులు ఓటు వేసేదానికి వాళ్ళని ఉత్సాహపరచాలి, వాళ్ళందరినీ ఓటింగ్ తీసుకెళ్ళాలి. మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చజెప్పి అభివృద్ధి, సంక్షేమము రెండు కాంక్షించే వాళ్ళకి ఓటు వేస్తే దేశం పురోగతి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అసలు నాయకుడు ఎలా ఉండాలనేది ఒక ప్రజెంట్ చర్చ సాగుతూ ఉంది సార్. మీరు ఈ తరగతులు చెప్తున్నారు కదా, ఈ తరగతుల్లో ఎలాంటి నాయకుడు ఉండాలా, ఈ ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తున్నారు ఈ 5 ఏళ్ళ నాటికి గతానికి సంబంధించి నిర్మాణాత్మకమైన వ్యవస్థ ఎలా ఉండాలనేది? నాయకులు అనేవాళ్ళు సేవకులు. ప్రజలు ఇచ్చిన డబ్బులు, అది ట్యాక్స్ రూపంలో కానీ ఏ రూపంలో కానీ, ప్రజలు ఇచ్చిన డబ్బుల్ని మళ్ళా ప్రజలకే తిరిగి ఖర్చు పెట్టడం వాళ్ళ ప్రాథమిక బాధ్యత. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాలి. ఎలా, అసలు ఏమాత్రం పని చేసుకోలేక జీవనోపాధి లేని వాళ్ళకి వాళ్ళని బతికించేదాన్ని జీవనోపాధి కల్పించడం ఎంత ముఖ్యమో సంపద సృష్టించడం కూడా అంతే ముఖ్యం. సంపద లేకుండా ఉన్నది ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే రేపు భవిష్యత్తులో యువతకి ఏమి సందేశం ఇస్తాము? నీలో ఉండే శక్తియుక్తుల్ని సమాజానికి ఉపయోగించుకునే విధంగా కానీ వాళ్ళని కానీ మోటివేట్ చేయగలిగితే వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు, ఆ కుటుంబానికి ఉపయోగపడతారు, ఆ వ్యక్తిత్వ వికాసానికి కూడా ఉపయోగపడతారు. డబ్బు వల్ల, మద్యం వల్ల ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వరు. వాళ్ళ మనస, వాచ కర్మ వాళ్ళ మనసులో ఆల్రెడీ ఆలోచించుకుని ఉంటారు. ఈ 5 ఏళ్ల కాలంలో అనేకమైన ఈ గవర్నమెంటు ప్రజా వ్యతిరేక విధానాలు చేసిందని, ఈ అమరావతి రాజధాని లాంటివి, ఇటన్నీ కూడా వ్యతిరేకత ప్రజల్లో ఉంది. ఇవి ఎంతవరకు సార్ ప్రభావితం చూపిస్తాయి? సార్, ఒక నాయకుడి నుంచి ప్రజలు ఏం ఆశిస్తారు? నా రాష్ట్రం అభివృద్ధి అవ్వాలా, మా జిల్లా అభివృద్ధి అవ్వాలా, మా తాలూకా అభివృద్ధి అవ్వాలా, మా మండలము, మా గ్రామము, మా ఇల్లు, నేను. సో వ్యక్తిగతం దగ్గర నుంచి రాష్ట్రం వరకు అభివృద్ధి కోరుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వంలో డిస్ట్రక్టివ్, అంటే కూల్చివేతలతో మొదలయ్యి కేసులు, అక్రమ తవ్వకాలు, అంటే యువతకి ఉపయోగించలేని అభ్యంతరకరమైన భాషతో ఒకరినొకరు దుర్భాషలు ఆడుకోవడం, ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల వ్యక్తిగత విషయాలను బయటకు తీసుకొచ్చి వాళ్ళ వ్యక్తిత్వ హరణం చేయడం, ఇవన్నీ కూడా చాలా దారుణమైన విషయాలు. ప్రజలు కోరుకునేది ఇది కాదు, నాలో ఈ శక్తి ఉంది, నాలో చావా శక్తి ఉంది, నేను ఏమైనా సాధిస్తాను, నా మెదడులో ఆలోచనలు ఉన్నాయి, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా డెవలప్ అవ్వాలి, ఈ రాష్ట్రం సర్వతో అభివృద్ధి చెందాలి అని అంటే నీ దగ్గర ఉండే స్ట్రాటజీలు ఏంటి, నీ దగ్గర ఉండే ఆలోచనలు ఏంటి, ఎంతమంది నువ్వు కలుపుకెళ్తావు? చాలామంది ఈరోజు రాష్ట్రంలో ఈ రాష్ట్రం కోసము, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మా వంతు సహాయం ఏమీ ఆశించకుండా మేము చేస్తామనే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని ఇలాంటి దుర్మార్గాలు, అరాచకాలు, కేసులు, ఒక విధమైన మానసిక వేద, ఏదైనా మాట్లాడాలన్నా జనాలు భయపడే స్థితిలో ఉన్నారు. ఈ భయం పోయి నిర్భయంగా సంతోషంగా ప్రతి ఒక్కళ్ళు సర్వే జన సుఖినో భవంతు అనేది జరిగితే చాలా హ్యాపీగా ఉంటుంది సార్. రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే ప్రతి ఒక్కడు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని
ఓటు హక్కు వినియోగించుకుంటే మంచి నాయకుడిని మనం ఎన్నుకోవచ్చని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్తున్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ దయాకర్ గారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్తో రాజారావు, ఈటీవీ న్యూస్.